ప్రభునందు ప్రియులారా, మీకు శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి నడిపించును గాక. నేటి ధ్యాన భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము. దయచేసి మీరు చదవండి, నేను 3వ వచనం మీద ధ్యానం చేస్తున్నాను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించనుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవునిలో ఉన్నటువంటి వారికి సమృద్ధి, దేవునిలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదములు, తరగనటువంటి కృప ఆయనలో మన కొరకే దాచబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన సర్వసమృద్ధిలో నుండి మనము కృప వెంబడి కృపను మనం పొందామని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట, నేను ఇదిగో ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచారో వారిలో నేను ఊరేడు బుగ్గగా ఉంటాను అన్నాడు. వాని కడుపుల్లో నుండి జీవజలధారను బయలు వెళ్ళును అనేటువంటి మాట ప్రభువు తెలియజేశారు. అంటే దీని అర్థం ఏంటంటే, వారు నిత్యము కూడా తరగనటువంటి ఆత్మీయ సంతోషాన్ని కలిగిన వారి ఉంటారు. చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని వారు కలిగిన వారి ఉంటారు. నిత్యము సంతోషించే వారికి ఉంటారు. ఇతరులకు మాదిరికరమైనటువంటి వారిగాను, ఇతరులకు ఉపయోగకరమైన వారిగాను వారి జీవితం ఉంటుంది అని ప్రభువు జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ బావి దగ్గరికి వచ్చి నీళ్ల కొరకే వచ్చినటువంటి ఆమె ఆత్మీయ దాహం తీర్చబడిన తర్వాత ఆమె చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను. ఆమె జీవితంలో ఆత్మీయ దాహం తీర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె కనుగొన్నప్పుడు ఆమె పరిపూర్ణమైనటువంటి రక్షణానందాన్ని ఆమె కలిగి ఉంది. అంతకుముందు, అయ్యా ఈ నీళ్లు ఇదిగో నాకు మరలా మరలా దాహం వస్తున్నాయి, కానీ అయితే మరి నీవు దాహం కాని నీళ్లు ఇస్తానన్నావు కదా, అవి నాకు ఇస్తే నేను మరలా ఈ బావి దగ్గరికి రాకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేనే ఆ జీవజలము, నా యందు ఉన్నటువంటి వారు ఇక ఎన్నటికీ దప్పికొనరు. ఎప్పుడైతే ప్రభు మాటను ఆమె విశ్వసించిందో ఆమె హృదయంలో నుండి జీవజలధారలు బయటికి రావడం మనం చూస్తాము. ఎందుకనగా ఆమె ప్రకటించేదిగా మార్చబడింది. అనేక మంది ఎదుట సాక్షిగా ఉండడానికి ఆమె ఇష్టపడింది. ఈ రోజున మనం కూడా తరగనటువంటి ఆశీర్వాదాలు ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిలో ఇదిగో ఉన్నటువంటి కృప వెంబడి కృపను మనం పొందేవారిగాను, రక్షణానందం పొందిన వారిగాను మనం ఉండడానికి ప్రభు మనను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు బావులు ఎండిపోతుంటాయి. ఆ బోరుబావి ఎండిపోయింది, నీళ్లు రావట్లేదు అనే మాట మనం వింటుంటాం. ఈరోజున బెంగళూరులో ఎక్కడ చూసినా నీటి కొరత ఏర్పడింది. ఏమిటి కారణం అంటే, భూగర్భ జలాలు లేవు. అంటే దాని అర్థం ఏంటంటే, బావి పూడుకొని పోయింది. అలాగనే మనలో ఉన్నటువంటి ఆత్మీయ ఆనందం కూడా కొన్నిసార్లు పూడ్చివేయబడుతుంది. ఎలాగనగా అసూయ, ద్వేషము, మతద్వేషములు, కలహములు, మతతములు ఇలాంటి వాటి ద్వారాగా ఇదిగో బావి పూడ్చబడుతుంది. అనగా రక్షణ బావి పూడ్చబడుతుంది. అయితే వాటిని తీసివేసుకోవడానికి ప్రభు సమయం ఇస్తామన్నాడు. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఎప్పుడైతే ప్రభువులు ఒప్పుకొని, ప్రభువా ఇదిగో నాలో నీవు ఊరేడు బుగ్గగా ఉండు ప్రభువా, నాలో ఉన్నటువంటి అసూయ ద్వేషములను తీసే ప్రభువా, ఎవరు ప్రార్థన చేస్తారో వారి జీవితము నిత్య సంతోషంతో రక్షణానందంతో నింపబడుతుంది. 51వ కీర్తన వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రభు ఈ మాటలను దీవించనుగాక. యేసుక్రీస్తు ప్రభువులన్నటువంటి రక్షణానందంతో ప్రభు మనందరినీ కూడా దీవించనుగాక. ఆమెన్. కృపామయుడైన మా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, వారి ఆత్మీయ జీవితాన్ని నూతనపరచండి. పరిశుద్ధమైన మా ప్రభా, మీలో మరలా మరలా ప్రభా సంతోషించేటువంటి గొప్ప ధన్యత కొరకే సిద్ధపరచమని యేసు ప్రభా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి నడిపించను గాక. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలిపురం, హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.